హాయ్ ఫ్రెండ్స్, నేను సురేషాని. వెల్కమ్ బ్యాక్ టు సురేష్ మెడి కిచెన్. ఈరోజు వీడియోలో నేను పూజ చేసేటప్పుడు కానీ పూజా రూమ్కి సంబంధించి కానీ కొన్ని నేను యూస్ చేసే టిప్స్ చూపించబోతున్నానండి. మీలో కొంతమందికి కొన్ని టిప్స్ తెలిసి ఉండొచ్చు, చాలా కొత్త టిప్స్ కూడా ఉన్నాయండి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ ఇప్పుడిప్పుడే పూజ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడతాయండి. ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం. మనం రెగ్యులర్గా పూజల్లో యూస్ చేసుకునే పసుపు అప్పుడప్పుడు గడ్డలు కట్టేస్తుంది, అప్పుడప్పుడు పురుగు పట్టేస్తుంది కదండి. అలా పట్టకుండా ఉండాలంటే దానిలో రెండు కర్పూర బిళ్ళలను వేసి పసుపుతో క్లోజ్ చేసుకోండి. పురుగు అంత తొందరగా పట్టదు, గడ్డలు కట్టదు. కర్పూరం కాకపోయినా పచ్చ కర్పూరం ఉంటుంది కదండి, మనం లడ్డూ వాటిల్లో వేసుకుంటూ ఉంటాం కదా, అది కొంచెం వేసుకోవచ్చు. అన్ని డిపార్ట్మెంటల్ స్టోర్లు దొరుకుతుంది, మంచి స్మెల్ ఉంటుంది, అది తెచ్చుకొనైనా ఒక చిన్న పీస్ వేసి పెట్టుకోవచ్చు. అలా కాకుండా మనం వంటల్లో యూజ్ చేయడానికి ఒక్కొక్కప్పుడు పసుపు ఎక్కువ తెచ్చుకుంటుంటాం, అటువంటప్పుడు ఆ పసుపు చెడిపోకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకోండి. ఒక క్లాత్ ఇలా కొంచెం పొడవుగా కట్ చేసుకోండి, అందులో 10 మిరియాలు 10 లవంగాలు పెట్టుకోండి. రెండు సైడ్లు ఇలా క్లోజ్ చేసి ముడివేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి. ఇప్పుడు దీన్ని పసుపు మధ్యలో పెట్టి పైన పసుపు వేసి క్లోజ్ చేసుకోండి. ఇలా చేస్తే చాలా రోజుల వరకు పసుపులో పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా గ్లాస్ బాటిల్స్ వేసి పెట్టుకుంటే పురుగు పట్టకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. అలానే దేవుడి దగ్గర రెగ్యులర్గా యూజ్ చేసే కుంకుమ కూడా పురుగు పట్టకుండా గడ్డలు కట్టకుండా ఉండాలంటే అందులో 2 కర్పూర బిళ్ళలు వేసుకొని కుంకుమతో క్లోజ్ చేసేసేయండి. కర్పూరం బదులు పచ్చకర్పూరం అయినా కొంచెం వేసుకోవచ్చు. ఇలా పూజ దగ్గర యూజ్ చేసేదానికి చిన్న డబ్బాలలో వేసుకొని కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ వేసి పెట్టుకోండి. ఎక్కువ కొనుక్కున్నప్పుడు గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చెడిపోకుండా ఉంటుంది. అది స్టోర్ చేసుకునేటప్పుడు అక్కడక్కడ కర్పూర బిళ్ళలు వేసుకుంటూ కుంకుమ వేసుకోండి. ఇలా బాటిల్లో కుంకుమ వేసి పెట్టుకుంటే పురుగు పట్టదు, గడ్డలు కట్టకుండా ఉంటుందండి. అది కూడా కాకుండా మనం యూజ్ చేసేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది. మనం ఇలా ప్యాకెట్స్లో కర్పూరం తెచ్చి బాక్స్లో వేసుకుని పెట్టుకుంటుంటాం, కానీ అవి కొద్ది రోజులకే మనం ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉంటాం కదండి, అందుకని గాలి పోయి కర్పూరం కరిగిపోయి పలచగా అయిపోతుంటాయి. అలా పలచగా కాకుండా కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలా ఉండడానికి కర్పూరం బాక్స్లో 8 మిరియాలు వేసి పెట్టుకోండి. అలా వేసి పెడితే కర్పూరం కరిగిపోకుండా ఉంటుంది. ఇంకొక చిట్కా కూడా ఉందండి కర్పూరం పలచగాకుండా ఉండడానికి, అదేంటంటే కర్పూరం వేసే బాక్స్లో అడుగున బియ్యం వేసుకోండి. దానిపైన కాటన్ పలచగా పెట్టుకొని తర్వాత కర్పూర బిళ్ళలు వేస్తే అవి పలచగా అవ్వకుండా ఉంటాయి. మన కడ్డీలు వెలిగించిన తర్వాత కొంచెంసేపటికి అయిపోతుంది. కడ్డీలు ఎక్కువసేపు వెలగాలన్నా, వాసన ఎక్కువసేపు ఉండాలన్నా ఈ కడ్డీల పైన వాటర్తో ఇలా తడి చేయండి. వాటర్లో చేతిని తడి చేసుకొని తర్వాత కడ్డీలకు పోస్తే అవి కొంచెం తడి అవుతాయి. తర్వాత వెలిగిస్తే అవి ఎక్కువసేపు వెలుగుతాయండి, వాసన కూడా ఎక్కువసేపు వస్తుంది. మన టెంపుల్కి వెళ్తే తీర్థం ఇస్తారు కదండి, అది మంచి సువాసనగా ఉంటుంది. అలానే ఇంట్లో తీర్థం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని పొడిగా చేసి వేసుకోండి. 1 యాలక్కాయ 2 లవంగాలు తీసుకొని కొంచెం బరగ్గా దంచుకొని వేసుకోండి. 5-6 తులసి ఆకులు వేసి కలిపి క్లోజ్ చేసి పెట్టుకోండి. అలానే కొంచెంసేపు ఉంచి తర్వాత వడగట్టి తీసుకుంటే ఈ నీళ్లు మంచి సువాసనగా గుడిల తీర్థంలాగే ఉంటుంది. ఇప్పుడు హోమ్ మేడ్ పూజా పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. 1 మిక్సీ జార్లో 2 టీ స్పూన్లు సోంపు వేసుకోండి, 10 యాలక్కాయలు 10 లవంగాలు వేసుకోండి, కొంచెం జవాది పౌడర్ వేసుకోవాలి, కొంచెం పచ్చకర్పూరాన్ని వేసుకోండి, 3-4 చందనబిళ్ళలు 3 టీ స్పూన్లు పసుపు వేసుకోండి. ఇలా అన్నీ వేసి వీలైనంత వరకు పౌడర్లాగా బ్లెండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకు హోమ్ మేడ్ పూజా పౌడర్ సూపర్గా రెడీ అయిపోయింది. ఈ పొడి చాలా సువాసనగా ఉంటుందండి, ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. కొంచెం పొడిని తీసుకొని వాటర్ కానీ పన్నీర్ కానీ కలిపి ఫోటోస్కి బొట్టుగా పెట్టుకోవచ్చు, గడపకి బొట్టుగా పెట్టుకోవచ్చు అండి. పన్నీర్ కలిపితే ఇంకా మంచి సువాసనగా ఉంటుంది. ఈ బొట్టు ఎండే కొద్దీ మంచి వాసన వస్తుందండి. ఈ పౌడర్ని 1-8 కంటైనర్లో పెట్టుకొని పూజా వస్తువులతో పాటు పెట్టుకొని మనకెప్పుడు కావాలప్పుడు యూజ్ చేసుకోవచ్చు. 3-4 నెలలు ఉంటుంది. మన దేవుడి దగ్గర కానీ హాల్లో కానీ వాటర్లో ఫ్లవర్స్ వేసి పెట్టుకుంటాం కదా, ఆ వాటర్లో కొంచెం ఈ పౌడర్ వేసి పెట్టుకుంటే ఆ రూమ్ అంతా మంచి వాసన వస్తుంది. మనం దేవుడి దగ్గర పంచపాత్ర ఉద్దరణిలో వాటర్ వేసి పెడుతుంటాం కదా, అందులో 1 చిటికెడు ఈ పౌడర్ని వేసి పెట్టుకోవచ్చు. చిన్న చిన్న విగ్రహాలకి అభిషేకం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో చిటికెడు పొడి వేసి కలిపి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. కలిసం పెట్టుకుంటుంటాం కదండి, వరలక్ష్మి పూజ అప్పుడు కానీ సంఘష్టహర చతుర్థి అప్పుడు కానీ ఎప్పుడు కలిసం పెట్టినా అందులో విడివిడిగా అన్నీ వేసుకునే బదులు ఆ నీళ్ళల్లో ఈ పౌడర్ కొంచెం వేసి కుంకుమ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది ఎంత మంచి సువాసనగా ఉంటుందో నేను చెప్పక్కర్లేదండి, ఒకసారి చేసి పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ పౌడర్ని ఇలా క్లాత్లో కొంచెం పెట్టి క్లోజ్ చేసి రబ్బర్ బ్యాండ్ కానీ స్టాప్లర్ పెన్తో కానీ
క్లోజ్ చేసి బీరువాలలో కబోర్డ్స్ లో పెట్టుకుంటే మంచి ఆరోమాటిక్ గా ఉంటుంది. ఈ పొడి వచ్చేసి కొంచెం లైట్ గా బరగ్గా ఉంటుంది, అందుకని మెత్తగా కావాలంటే జల్లించుకొని ఆ ఫిల్టర్ ఇన్ కూడా క్లాత్ లో పెట్టి కబోర్డ్ లో పెట్టుకోవచ్చు. శుక్రవారం పూట పండగలప్పుడు దేవుడి దగ్గర గానీ తులసి చెట్టు దగ్గర గానీ ఇంటి బయట గానీ పిండి ముగ్గు పెట్టుకుంటుంటాం కదా, ముగ్గు పెట్టాలంటే బియ్యాన్ని నీళ్ళల్లో 2-3 గంటలు నానబెట్టి తర్వాత మిక్సీ జార్లో వేసి పేస్ట్లా చేసుకోవాలి. మనం ముందరే అనుకుంటే అలా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు తొందరగా పిండి ముగ్గు వేయాలన్నా బియ్యాన్ని నానబెట్టడం మర్చిపోయినా ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. అది ఎలా అంటే ఈ మెథడ్లో చేసుకోవచ్చు. ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా మైదా వేసుకొని ఎంత వాటర్ కావాలో అంత పోసుకొని మిక్స్ చేసుకోండి. ఈ రేషియోలో వేస్తే ముగ్గు బాగా తెలుస్తుందండి. మైదా వేశాం కాబట్టి ముగ్గు నేలకు బాగా అతుక్కుంటుంది, అందుకని మైదా వేశానండి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకు ముగ్గు పిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఆ ముగ్గు పిండిలో ముంచి లైట్గా ప్రెస్ చేయండి. తర్వాత మీకు ఎక్కడ కావాలో టైల్స్ పైన కానీ సిమెంట్ ఫ్లోర్ పైన కానీ ఎక్కడైనా బాగా ముగ్గు వేసుకోవచ్చండి. ఇలా 2 ఫింగర్స్తో ప్రెస్ చేస్తూ ఈజీగా ముగ్గు వేసుకోవచ్చు అన్నమాట. బియ్యం నానేయడం మర్చిపోతే ఈ విధంగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా వేసి చూపించానండి. ఆరిన తర్వాత బాగా వైట్గా తెలుస్తుంది చూడండి. ఆరిన తర్వాత చూస్తే బాగా వైట్గా తెలుస్తుంది కదా, ఇలా చెరిపినా చెరిగిపోదు. ఫొటోస్కి పువ్వు పెట్టాలన్నా కష్టంగా ఉంటుంది, అది నిలవదు, పడిపోతూ ఉంటుంది కదండి. ఇటువంటి చిన్న ఫొటోస్కి పువ్వు పెట్టాలంటే ఈ విధంగా పెన్ క్యాప్ కానీ స్కెచ్ పెన్ క్యాప్ కానీ తీసుకోండి. స్ట్రా అయినా తీసుకోవచ్చండి. ఈ విధంగా స్ట్రాస్ తీసుకొని కొంచెం కట్ చేసి పెట్టుకోండి. పెన్ క్యాప్ తీసుకొని ఫోటో వెనక పెట్టి సెల్లో టేప్తో బాగా అంటించేసేయండి. 2-3 వేస్తే బాగా టైట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏ పువ్వు అయినా కొంచెం స్టెమ్ ఉండేది తీసుకొని ఆ పెన్ క్యాప్లో పెడితే అలా నిలిచిపోతుందండి. ఇలా ఫొటోస్కి ఈజీగా పువ్వు పెట్టుకోవచ్చు. మనం పూజలో యూజ్ చేసే పసుపు కుంకుమ చందనం సెపరేట్ బాక్సులో పెట్టుకుంటే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుందండి. పసుపు కావాలంటే ఒక బాక్స్ తీసుకోవాలి, కుంకుమ కావాలంటే ఇంకొక బాక్స్, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాక్స్ తీసుకోవాలి. ఒకేసారి ఈజీగా పని అయిపోవాలంటే ఇటువంటి మసాలా పెట్టి పాతది అయిపోయి ఉంటుంది కదండి, అటువంటి తీసుకొని అన్నింటిలో అన్ని రకాలు పసుపు కుంకుమ చందనం ఒత్తులు అన్నీ వేసి పెట్టుకోండి. ఒకేసారి బాక్స్ తీసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇలా ఒక్కొక్క బాక్స్లో 4 కానీ 5 కానీ అరలు ఉంటాయి కదండి, అటువంటివి కూడా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. వాటిలో పసుపు కుంకుమ చందనం అన్నీ వేసి పెట్టుకుంటే పూజ చేసేటప్పుడు ఇది ఒక్కటి తీసుకుంటే చాలండి, ఈజీగా పూజ చేసుకోవచ్చు. దానిలో ఒక చిన్న స్పూన్ వేసుకొని పెట్టుకుంటే యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అక్షింతలు ఎలా కలుపుకోవాలని, మనం డైలీ పూజలు అక్షింతలు యూజ్ చేసుకుంటుంటాం కదండి, అది ఎలా కలపాలంటే చాలామంది వాటర్తో కలుపుకుంటుంటారు. వాటర్ వేయడం వల్ల అక్షింతలు విరిగిపోతాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అందుకని అక్షింతలు కలిపేటప్పుడు కొంచెం పసుపు వేసుకోండి, అందులో కొంచెం ఆవు నెయ్యి కానీ దీపం ఆయిల్ అని 5 ఆయిల్ కలిపి అమ్ముతుంటారు కదండి, అదైనా వేసుకోవచ్చు. నువ్వుల నూనెనైనా వేసుకొని కలుపుకోండి. ఆవు నెయ్యి ఉంటే దాంతోనే కలుపుకుంటే మంచిది. ఇలా కలుపుకుంటే బియ్యం విరగవు, చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. విగ్రహాలకు కానీ దేవుడి ఫొటోస్కి కానీ బొట్టు పెట్టుకోవడానికి చందనం మిక్స్ చేసేటప్పుడు అన్ని నీళ్లు పోసి మిక్స్ చేయకుండా కొంచెం పచ్చిపాలు పోసి మిక్స్ చేసుకుంటే కలర్ బాగా బ్రైట్గా కనిపిస్తుందండి, బాగా ఫొటోస్కి గట్టిగా అంటుకుంటుంది, ఊరికే రాలిపోదు. ఇలా 1/2 టీ స్పూన్ పచ్చిపాలు పోసి అందులో నీళ్లు కానీ లేకపోతే పన్నీరు కూడా వేసుకోవచ్చు, వేసుకొని మిక్స్ చేసుకోండి. ఒట్టి నీళ్లతో మిక్స్ చేస్తే కలర్ కొంచెం లైట్గా ఉంటుంది, ఇలా పాలతో మిక్స్ చేసుకుంటే డార్క్ కలర్ వస్తుందన్నమాట. ఇలా డార్క్ కలర్లో చేసి బొట్టు పెట్టామంటే విగ్రహాలు కానీ స్వామి ఫొటోస్ కానీ చూడడానికి బాగుంటాయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మనం దేవుడి దగ్గర దీపారాధన చేయడానికి కుందనులు వచ్చేసి ఎక్కువ కొని పెట్టుకుంటుంటాం కదా, అవి కొద్ది రోజులకే కొద్ది కొద్దిగా కలర్ తగ్గుతుంటాయి. అలా నల్లగా కాకుండా ఉండడానికి ఒక మంచి టిప్ చూద్దామండి. ఆ కుందని కొనేటప్పుడు బాక్స్లో పెట్టిస్తారు కదా, ఆ బాక్స్ లోపల కుందని పెట్టి ఒక కర్పూరాన్ని నలిపివేస్తే ఆ కుందని ఎన్ని రోజులైనా నల్లబడకుండా ఉంటుంది. అదేలాగా వెండి వస్తువులు యూజ్ చేసి లోపల పెట్టుకునేటప్పుడు ఒక కర్పూరం ఆ బాక్స్ లోపల వేసి పెడితే కలర్ తగ్గకుండా కొత్తవిలాగా ఉంటాయండి. కాలి గజ్జలకు కూడా ఇలానే వేసి పెట్టుకోవచ్చు. పూజా రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఫొటోస్ తుడవడానికి ఫస్ట్ ఒక పొడి క్లాత్ తీసుకొని చందనం బొట్టు ఫోటో పైన ఉన్న డస్ట్ అంతా తుడిచేసేయండి. తర్వాత ఒక క్లాత్ని తడిపి వాటర్ పిండేసి ఆ తడి క్లాత్తో తుడవండి. వాటర్ అంతా బాగా పిండేసేయండి, నీళ్లు ఉంటే ఫోటో లోపలికి పోయి చెడిపోతాయి. ఫోటో పైన బ్యాక్ సైడ్ అంతా బాగా తుడుచుకోండి. ఒకవేళ ఫోటో పైన ఆయిల్ అయ్యి జిడ్డుగా ఉంటే ఆ క్లాత్ పైన కొంచెం డిష్ వాష్ లిక్విడ్ అంటే పాత్రలు వాష్ చేసే లిక్విడ్ ఉంటుంది కదండి, అది కొంచెం వేసి తుడుచుకుంటే జిడ్డు అంతా పోతుంది. తరువాత ఒక పొడి క్లాత్తో తుడిచేసుకొని చందనం కుంకుమ పెట్టుకోండి.
పూజ రూమ్లో కానీ ఇంట్లో కానీ దీపారాధన చేసేటప్పుడు మంచి వాసనగా ఉండాలంటే ఈ టిప్ చేసుకోవచ్చు. మీరు ఏ ఆయిల్ యూస్ చేసినా కానీ దానిలో కొంచెం జవ్వాది పౌడర్ వేసుకోండి. ఆయిల్ క్వాంటిటీ బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అర టీ స్పూన్ వేసానండి ఈ జవ్వాది పౌడరు. ఈ జవ్వాది పౌడర్ వచ్చేసి అన్ని షాప్స్లో ఈజీగా దొరుకుతుందండి. దేవుడు సామాన్ అమ్ముతారు కదా అక్కడ అడిగితే ఇస్తారు. ఇది వేసి బాగా మిక్స్ చేసి దీపారాధన చేస్తే మంచి వాసనగా ఉంటుంది. ఈ ఆయిల్ యూస్ చేసినప్పుడల్లా కొంచెం షేక్ చేసి యూస్ చేస్తే బాగా వాసనగా ఉంటుంది. మనం పూజారం క్లీన్ చేసేటప్పుడు వాటర్తో క్లీన్ చేస్తాం కదండి, ఆ వాటర్లో కొంచెం కర్పూరం పొడిగా చేసి కలుపుకోండి. తర్వాత క్లాత్ని ఈ వాటర్లో ముంచి పిండి పూజారం క్లీన్ చేసామనుకోండి మంచి వాసనగా ఉంటుంది. ఫోటోస్ని క్లీన్ చేసేటప్పుడు కూడా ఈ వాటర్తోటే ఫోటో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ తుడిస్తే పురుగులు అవి రాకుండా ఉంటాయి. మనం దీపారాధన చేసేటప్పుడు కుందన్లో ఆయిల్ పోసుకోవడానికి ఇలా ఆయిల్ బాటిల్ యూస్ చేస్తుంటాం. అది పైన కొంచెం కారి జిడ్డు అవుతూ ఉంటుంది కదండి, డైలీ తుడుస్తూ ఉండాలంటే చిరాకుగా ఉంటుంది. అందుకని ఒక టిప్ చెప్పబోతున్నానండి. ఇప్పుడు షాపులో అంతా మనం సరుకులు కొనేటప్పుడు ఇటువంటి కవర్స్ ఇస్తున్నారు కదా, ఇవి వేస్ట్గా పడేయకుండా ఉంచి పెట్టుకోండి. ఒక కవర్ని తీసుకొని పైన ఎక్స్ట్రా పట్టుకునేది ఉంటుంది కదా అది కట్ చేసుకోండి. తర్వాత ఇలా ఫోల్డ్ చేసి బాటిల్కి రౌండ్గా పెట్టి రబ్బర్ బ్యాండ్స్ని పై సైడ్ ఒకటి కింద సైడ్ ఒకటి వేస్తే కదలకుండా ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ లీక్ అయినా ఈ కవర్ పీల్ చేసుకుంటుంది. ఎక్కువ ఆయిల్ అయినప్పుడు వేరే మార్చేసుకోండి. కిందంతా పడిపోతుందేమోనని భయంగా ఉండి జాగ్రత్తగా పోస్తుంటాం. ఈ పెద్ద బాటిల్తో పోసుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ పడిపోతుంది. మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే అదైనా పెట్టుకోవచ్చండి. ఇటువంటి కవర్స్ అయితే ఇప్పుడు అందరి దగ్గర ఈజీగా అందుబాటులో ఉంటాయి కదా, అందుకని వీటితో చూపించాను. ఈజీగా పోసుకోవడానికి ఇలా ఖాళీ అయిన ప్రిల్ బాటిల్ ఉన్నా యూస్ చేసుకోవచ్చండి. ఈ బాటిల్ పైన క్యాప్కి నా బ్లాగ్ ఇచ్చుంటారు, ఓపెన్ చేసుకోవడం క్లోజ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఆయిల్ పోసి చూపిస్తాను చూడండి. ఆయిల్ దీంట్లో పోసుకొని పైన క్యాప్కున్న నాబ్ను ఓపెన్ చేసి ఈజీగా ఆయిల్ పోసుకోవచ్చు. ఎక్కువ పడిపోతుంది కింద పడిపోతుందని భయం ఉండదు. మనం డైలీ హార్త్ ఇచ్చిన తర్వాత ఇలా నల్లగా అయిపోతుంటుంది. ఇది క్లీన్ చేయాలంటే అంత తొందరగా పోదు, చాలా కష్టపడి క్లీన్ చేసుకోవాలి. డైలీ ఇలా క్లీన్ చేసుకోవడం కష్టం కదా, అందుకని ఈ విధంగా నల్లగా కాకుండా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇటువంటి ప్రమిద ఒకటి తీసుకోండి, హార్త్ గరిట్లో పెట్టుకొని దాంట్లో కర్పూరం పెట్టి వెలిగించండి. ఇలా వెలిగిస్తే హార్త్ ఇచ్చేది నల్లబడకుండా ఉంటుంది. ఇలా కాకుండా డైరెక్ట్గా ఆర్తి స్పూన్లోనే ఇవ్వాలనుకుంటే ఫస్ట్ దానిలో కొంచెం విభూది పెట్టుకోండి. దానిపైన కర్పూరం పెట్టి వెలిగిస్తే వేడి కిందకు పోదు, అందుకు నల్లబడకుండా ఉంటుంది. హార్త్ అయిపోయి చల్లారిన తర్వాత ఆ విభూదిని తీసేసేయండి. లాస్ట్లోది కొంచెం గట్టిగా అంటే అది కూడా పోతుందండి. కింద చూస్తే నల్లగా కాలే చూడండి. ఇప్పుడు వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కడ్డీలు వెలిగించేటప్పుడు పొడంతా కింద పడిపోతుంది కదండి, అలా పడిపోకుండా ఉండడానికి ఈ విధంగా వాటి కింద ప్లేట్ పెట్టుకోండి. ఇప్పుడు ఆ పొడంతా ప్లేట్లో పడిపోతుంది, పూజ దగ్గర నీట్గా ఉంటుంది, క్లీన్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. షాప్స్లో ఇలా లోటస్ బత్తి స్టాండ్ నమ్ముతున్నారండి, అదైనా యూస్ చేసుకోవచ్చు. ప్లేట్ తోటే ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కడ్డీ స్టాండ్ ఉంటుందండి, ఇలా కింద బేస్లో హోల్స్ ఉంటాయి, వాటిల్లో కడ్డీ వెలిగించి స్ట్రైట్గా పెట్టుకోవాలి. క్లోజ్ చేస్తే కడ్డీలు సైడ్కి టచ్ కాకూడదు అన్నమాట, టచ్ అయితే ఆరిపోతాయండి. బాగా పొగ కూడా బయటకు వస్తుంది చూడండి. అయిపోయిన తర్వాత చూస్తే పొడంతా లోపలే కింద పడిపోయి ఉంటుంది, అలానే పడేయచ్చు. కడ్డీ ఒకవేళ పక్కకు వంగుతుంటే ఆ హోల్స్లో కగ్గిపుల్ల ఏదైనా పెడితే లూజ్ లేకుండా టైట్గా అయ్యి కడ్డీ స్ట్రైట్గా ఉంటుందండి, అప్పుడు సైడ్కి తగలదు, ఆరిపోకుండా ఉంటుంది. మనం మామూలుగా ఆయిల్లో ఒత్తి వేస్తే అదంతా తడి చేసినట్లు చేత్తో ఇలా అనాలి. ఒత్తి వచ్చేసి ఆయిల్ని ఫుల్గా పీల్చుకోవడానికి టైం పడుతుంది, వెలిగించడానికి కూడా కొంచెం లేట్ అవుతుంది. తొందరగా వెలిగించాలంటే ఒత్తులు వేసే బాక్స్లో అవి తడిచేటట్లుగా ఆయిల్ వేసి అంతా బాగా తడిచేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఇలా ఆయిల్లో తడిచిన ఒత్తిని పెట్టి వెలిగిస్తే ఈజీగా తొందరగా వెలుగుతుందండి. ఒత్తి అంతా ఆయిల్లో తడిచుంటుంది కాబట్టి తొందరగా వెలుగుతుంది. తులసి కొట్టకి గుమ్మాలకి పసుపు రాస్తుంటాం కదండి, పండగలప్పుడు దేవుడి కింద వేసే పీటకు కూడా పసుపు పూస్తాం. ఆ పసుపుని కలిపేటప్పుడు ఒక టీ స్పూన్ పసుపులో ఒక టీ స్పూన్ పెరుగు వేసుకోండి. ఫస్ట్ ఒక టీ స్పూన్ నీళ్ళు వేసి కలుపుకోండి, తర్వాత ఇంకొక టీ స్పూన్ వేసి కలిపితే ఇలా చిక్కగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి తులసి కొట్టకి గుమ్మాలకి దేవుడి కింద వేసే పీటకి అప్లై చేస్తే పెయింట్ లాగే ఉంటుందండి, పొడిగా లేకుండా బాగా స్మూత్గా అంటుకుంటుంది. ఇంట్లో మంచి స్మెల్ రావడానికి కానీ దేవుడి దగ్గర కానీ కంప్యూటర్ సాంబ్రాన్ని వెలిగిస్తుంటాం, అది తొందరగా వెలిగి ఆరిపోతుంది కదండి. అలా తొందరగా అయిపోకుండా ఎక్కువసేపు వెలగాలంటే సాంబ్రాన్ని పైన ఇలా లైట్గా వాటర్ అప్లై చేయండి. మరీ ఎక్కువ వాటర్ వేద్దండి, లైట్గా అంతా తడిచేటట్లుగా అప్లై చేసుకోండి. ఇలా అంతా అప్లై చేసిన తర్వాత 10 సెకండ్ల పాటు అలా వదిలేస్తే వాటర్ వచ్చేసి సాంబ్రాన్ లోపలికి వెళుతుందండి. ఇప్పుడు వెలిగిస్తే ఈజీగా వెళుతుంది, ఎక్కువసేపు కూడా వెలుగుతుంది.
మనం రెగ్యులర్గా పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఏదైనా ప్రసాదం కానీ పెడుతుంటాం. కానీ ఊరికి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గర ఏమీ పెట్టడం లేదని ఫీల్ అవుతుంటాం కదండి. అలా ఊరికి వెళ్ళినప్పుడు ఒక చిన్న గిన్నెలో బియ్యం, ఒక చిన్న గిన్నెలో కందిపప్పు, ఇంకో చిన్న గిన్నెలో వాటర్ పెట్టేసి వెళ్ళండి. ఇలా పెడితే దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టినట్లు ఉంటుంది, చెడిపోకుండా ఉంటాయి. ఊరి నుంచి వచ్చిన తర్వాత ఆ బియ్యం కందిపప్పుతో వంట చేసుకోండి. దేవుడి దగ్గర రెగ్యులర్గా మనం క్లీన్ చేస్తుంటాం కదండి. అన్నీ క్లీన్ చేసిన తర్వాత కడ్డీ పుల్లలు, వాడిన పూలు అలా పూజ రూమ్లో పక్కన పెట్టేస్తే చూడడానికి బాగుండదు. పూజారం ఎప్పుడు క్లీన్గా ఉండాలంటే వాడిన పూలు, ఒత్తులు, కడ్డీ పుల్లలు ఇలా అన్నీ ఒక బౌల్లో పెట్టుకోండి. స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా ఒకటి పెట్టుకొని అన్నీ అందులో వేసుకోండి. తర్వాత చెట్లలో వేసేసేయండి. అలానే ఒత్తి వెలిగించేటప్పుడు ఆయిల్ మన చేతికి అవుతుంది, ఇంకా డస్ట్ అంతా అవుతుంది కదండి. అప్పుడు చేతులు తుడుచుకోవడానికి ఒక చిన్న నాప్కిన్ తీసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అలా కాకపోయినా పేపర్స్ని కట్ చేసి ఇలా స్టాప్లర్ పిన్తో వేసి పెట్టుకుంటే ఎప్పుడు తుడుచుకోవాలన్నా, కింద డస్ట్ తీసేయాలన్నా ఇలా ఒక పేపర్ని స్టాప్లర్లోంచి తీసి తుడుచుకొని పడేసేయండి. మీకు ఈజీగా ఉంటుంది, పూజారం క్లీన్గా ఉంటుంది. ఇత్తడి ప్లేట్ కానీ ఇత్తడి దీపారాధన పొందిన కానీ ఏదైనా మనం యూస్ చేస్తుంటాం కదండి పూజ దగ్గర, వాటిని 2-3 రోజులు యూస్ చేయకుండా ఉంటే ఆయిల్ వచ్చేసి గ్రీన్ కలర్లో మారుతుంది. ఎక్కడికైనా 2-3 రోజులు వెళ్ళొచ్చిన తర్వాత కూడా చూస్తే ఇలా డల్గా అయి ఉంటాయి, ఆయిల్ వచ్చేసి గ్రీన్ కలర్ అవుతుందండి. అర్జెంటుగా క్లీన్ చేయాలంటే మన దగ్గర హ్యాండ్ వాష్ ఎప్పుడు ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకోవచ్చు. హ్యాండ్ వాష్ని కొంచెం వేసి తడి స్క్రబ్బర్తో రుద్దితే ఆయిల్ జిడ్డు, గ్రీన్ కలర్ అంతా ఈజీగా పోతుందండి. తర్వాత యాజ్ యూజువల్గా మీరు ఏది యూస్ చేయాలనుకుంటున్నారో దాంతో క్లీన్ చేసుకోవచ్చు. నిమ్మరసం కానీ, పాత్రలు వాష్ చేసే లిక్విడ్ కానీ, పొడి కానీ ఏదైనా వేసి క్లీన్ చేసుకోండి. నేను నిమ్మరసం వేసి క్లీన్ చేస్తున్నానండి. చూడండి ప్లేట్ షైనింగ్గా, జిడ్డు లేకుండా నీట్గా క్లీన్ అయిపోయింది. అర్జెంటుకి హ్యాండ్ వాష్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు అని చూపించానండి. దేవుడికి బొట్లు పెట్టేటప్పుడు నీట్గా రౌండ్గా స్టిక్కర్ పెట్టినట్టు రావాలంటే ఇలా చేసుకోండి. మామూలుగా బొట్టు పెట్టడానికి కలిపినట్లే చందనం, పచ్చిపాలు, నీళ్లు కానీ పన్నీరు కానీ వేసి కలుపుకోండి. మనం మామూలుగా చేతితో బొట్టు పెడతాం కదా, అలా కాకుండా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇయర్బడ్స్ ఉంటాయి చూడండి, వాటితో తీసి బొట్టులాగా పెడితే రౌండ్గా బాగొస్తుంది అన్నమాట. తర్వాత కుంకుమను కూడా ఇయర్బడ్తో తీసుకొని పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే స్టిక్కర్ పెట్టినట్లే రౌండ్గా నీట్గా వస్తుంది. ఈ విధంగా అన్ని ఫొటోస్కి ఎన్ని బొట్లు పెట్టాలన్నా పెట్టుకోవచ్చు. మన దేవుడి దగ్గర బ్రాస్ ప్లేట్స్, పూజకు సంబంధించిన బ్రాస్ యూస్ చేస్తుంటాం. అవి వాష్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి షైనింగ్గా రావు, నీట్గానే ఉంటాయి కానీ షైనింగ్ ఉండవు అన్నమాట. ఇవి ఇంకా కలర్ రావడానికి ఒక సింపుల్ చిట్కా ఉందండి. కొంచెం విభూతిని తీసుకొని ప్లేట్లో ఒక సైడ్ వేసుకొని బాగా రుద్దండి. ఇలా కొంచెంసేపు రుద్దితే ప్లేట్కి ఉన్న కలర్ వచ్చేసి విభూతికి అవుతుంది, అప్పుడు విభూతి కూడా నల్లగా కలర్ మారుతుందండి. ఇలా కొంచెంసేపు స్పీడ్గా రుద్దిన తర్వాత కాటన్ క్లాత్తో తుడిచేసేయండి. ఇప్పుడు చూస్తే విభూతి రుద్దిన సైడ్ మంచి బ్రైట్ కలర్లో కనిపిస్తుంది చూడండి. ఇలా మనం వాష్ చేసిన బ్రాస్ దేవుడి వస్తువుల్ని విభూతి వేసి రుద్దితే మంచి కలరు, షైనింగ్ వస్తాయి. లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి, కలర్ డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం మామూలుగా టెంకాయని దేవుడి దగ్గర పగలగొట్టినప్పుడు ఒక చిప్ప పెద్దదిగా, ఒక చిప్ప చిన్నదిగా, రౌండ్గా లేకుండా వస్తుంటాయి. టెంకాయ పగలగొట్టడానికి కూడా చాలామంది కష్టపడుతుంటారు. ఇవి రెండు ఈక్వల్గా, రౌండ్గా, ఈజీగా పగలగొట్టాలంటే ఫస్ట్ వచ్చేసి టెంకాయని వాటర్తో తడిపి తీసుకోండి. ఇలా తడిపి తీసుకొచ్చిన తర్వాత ఆ టెంకాయ పైన ఇలా 3 లైన్స్ ఉంటాయి కదండి, ఆ లైన్స్ పైన ఈ విధంగా కొడవలతో కానీ, రాయితో కానీ, సుత్తితో కానీ, అల్లం దంచేది ఉంటుంది కదండి దాంతో కానీ, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటుందో అది తీసుకొని ఆ లైన్స్ పైన కొట్టండి. ఇలా కొంచెంసేపు రౌండ్గా తిప్పుతూ కొడితే టెంకాయ కరెక్ట్గా రెండుగా నీట్గా ఈక్వల్గా పగులుతుందండి. టెంకాయని తడిపి పైన ఉన్న 3 లైన్స్ పైన రౌండ్గా తిప్పుతూ కొట్టామనుకోండి, ఇలా ఈక్వల్గా పగులుతుంది అన్నమాట. ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి. మామూలుగా ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తాం కదండి, తులసి కోట దగ్గర, దేవుడి దగ్గర, ఇంటి గుమ్మం దగ్గర కానీ ఎక్కడైనా వెలిగిస్తుంటాం. ఇప్పుడు ఇంకా దీపావళి కూడా దగ్గరికి వస్తుంది, అప్పుడు కూడా వెలిగిస్తాం కదా, కార్తీక మాసంలో వెలిగిస్తుంటాం. ఇలా చాలాసార్లు ప్రమిదల్లో వెలిగిస్తుంటాం. కానీ వెలిగించిన కొంచెంసేపు అయిన తర్వాత చూస్తే దీపం కింద ఆయిల్ కారుంటుంది. ఇది అలా కింద పెట్టేసామనుకోండి, కింద అంతా కూడా ఆయిలీగా అవుతుంది. ఇలా ఆయిల్ లీక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దామండి. ప్రమిదల్ని కొత్తగా కొన్నప్పుడు కానీ, కొంచెం వాడిన ప్రమిదలైనా పర్వాలేదండి, వాటిని ఫస్ట్ నీళ్ళల్లో కొంచెంసేపు నానబెడితే దాంట్లో ఉండే గాలంతా ఇలా ఎయిర్ బబుల్స్ లాగా బయటకు వస్తుంది. ప్రమిద లోపల గాలుంటే దాంట్లో నుంచి ఆయిల్ లీక్ అయ్యి కిందకి కారుతుందండి. ఇలా ఎయిర్ బయటకు వచ్చేస్తే లోపలంతా బాగా క్లోజ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఒక అరగంట నీళ్ళలో ఉంచి తీసి బాగా ఆరబెట్టుకోండి. బాగా ఆరి తడంతా పోయిన తర్వాత
మీకు నచ్చిన పెయింట్ ఫ్యాబ్రిక్ పెయింట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఏదో ఒక కలర్ తీసుకొని ప్రమిద కింద సైడ్స్ కొంచెం హైట్లో ఇలా పెయింట్ చేసుకోండి ఫస్ట్ కింద సైడ్ చేసుకొని తర్వాత సైడ్ కొంచెం హైట్లో పెయింట్ చేసుకోండి ఇలా మీకు ఎన్ని ప్రమిదలు కావాలో అన్నిటికి పెయింట్ వేసి పెట్టుకోండి ఈ పెయింట్ బాగా ఎండిన తర్వాత మనం మామూలుగా దీపాలు వెలిగించినట్లే ఆయిల్ పోసి ఒత్తిని వేసి వెలిగించి పెట్టుకోండి కొంచెంసేపు తర్వాత చూసినా ఆయిల్ లీక్ అవలే చూడండి ఈ విధంగా కొత్త ప్రమిదలు కొన్నప్పుడు వెంటనే ఇలా చేసుకుంటే ఎప్పటికీ ఆయిల్ లీక్ కాదు కొంచెం పాతవైన ప్రమిదలను కూడా ఇలాగే చేసుకోవచ్చు సాంబ్రాణి దేవుడి దగ్గర గాని ఇంట్లో మంచి స్మెల్ రావడానికి కూడా వెలిగించుకుంటుంటాం అవి బాక్స్ లోపల ఈ విధంగా చిన్న ప్లాస్టిక్ కవర్స్లో ఉంటాయి కదండి వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కవర్స్లోంచి తీయాలంటే కష్టంగా ఉంటుంది అలా కాకుండా ఒక ఎయిర్ టైట్ బాక్స్ తీసుకొని అందులో అన్ని కంప్యూటర్ సాంబ్రాణిని కవర్స్లోంచి తీసేసి వేసుకోండి తర్వాత క్లోజ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బాక్స్ ఓపెన్ చేసి ఈజీగా తీసుకోవచ్చు కవర్స్లోంచి తీయడం కష్టంగా ఉంటుంది కానీ ఇలా బాక్స్లోంచి ఈజీగా తీసేసుకోవచ్చు కడ్డీల బాక్స్ని మనం కడ్డీలు అయిపోయిన తర్వాత పడేస్తుంటాం ఆ కడ్డీల లోపల కూడా మంచి స్మెల్ ఉంటుందండి అందుకని అవి పడేయకుండా ఆ బాక్స్ లోపల ఇలా దేవుడి దగ్గర యూజ్ చేసి ఒత్తులు పెట్టుకోవచ్చు దేవుడికి పూలమాల కట్టడానికి దారపండ పెట్టుకొని ఉంటాం కదండి అది కూడా పెట్టుకుంటే మాల కట్టిన తర్వాత కూడా దారం మంచి స్మెల్ ఉంటుంది ఒత్తులు కూడా వెలిగించినప్పుడు మంచి సువాసనగా ఉంటాయి చాలామంది విభూదిని బొట్టుగా పెట్టుకుంటుంటారు దానిలో కొంచెంగా జవాది పౌడర్ని వేసుకోండి జవాది పౌడర్ మంచి అరోమాటిక్గా ఉంటుందండి ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో దేవుడి సామాన్ అమ్ముతుంటారు చూడండి అటువంటి షాప్స్లో దొరుకుతుంది ఈ జవాది పౌడర్ వచ్చేసి చిన్న బాటిల్స్లో వస్తుంది కొంచెం పౌడర్ వేసినా చాలండి మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి చిన్న బాటిల్ అయినా చాలా నెలలు వస్తుంది ఇలా కొంచెం జవాది పౌడర్ వేసి విభూదిలో బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోండి తర్వాత బొట్టు పెట్టుకుంటే బొట్టు ఉన్నంతసేపు మంచి స్మెల్ ఉంటుందండి ఇలాగే మనం దేవుడి బొట్టుగా కుంకుమను పెట్టుకుంటుంటాం కదా అందులో కూడా కొంచెం జవాది పౌడర్ వేసి బాగా కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసి తర్వాత బొట్టుగా పెట్టుకోండి మంచి స్మెల్ ఉంటుంది దేవుడార్లో పూజ చేసే దగ్గర మనం దీపారాధన వెలిగించుకుంటుంటాం కదండి అటువంటప్పుడు ఆయిల్ కొంచెం కింద పడుతుంది అది క్లాత్తో ఎంత తుడిచినా జిడ్డుగానే ఉంటుంది అలా క్లాత్తో తుడవకుండా ఆ ఆయిల్ పైన గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ ముగ్గు పిండి మనం ముగ్గు వేసుకుంటాం చూడండి ఆ ముగ్గు పిండి అయినా ఏదైనా కొంచెం తీసుకొని ఆ ఆయిల్ పైన స్ప్రెడ్ చేయండి ఇలా ఆయిల్నంతా పిండితో కవర్ చేసిన తర్వాత 10 నిమిషాలు అలా ఉంచేసేయండి పిండి ఆయిల్నంతా పీల్చేసుకుంటుందండి 10 నిమిషాల తర్వాత క్లాత్ తుడిచేస్తే ఆయిల్ జిడ్డు అసలు నేల మీద ఉండదు పిండి వచ్చేసి ఆయిల్నంతా పీల్చుకుంటుంది కాబట్టి జిడ్డు అనే మాట ఉండదు మీకు ఈ టిప్ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మామూలుగా అగ్గిపెట్టెల్ని దేవుడి దగ్గర పెట్టుకున్నప్పుడు అవి తడి వలన వెలక్కుండా ఉంటాయి వర్షాకాలంలో అయితే లోపల అగ్గిపుల్లలు పైన అగ్గిపెట్టి తడిని పీల్చుకొని వెలక్కుండా ఉంటాయి కదండి అలా తడి కాకుండా ఉండాలంటే లోపల 1/2 టీ స్పూన్ బియ్యం వేసుకోండి బియ్యానికి తడిని పీల్చుకునే గుణం ఉంటుంది కాబట్టి లోపల ఉన్న తడిని అంతా పీల్చుకుంటాయి అగ్గిపుల్లలు డ్రైగా ఉండి బాగా వెలుగుతాయన్నమాట బియ్యం కాకపోయినా ఇలా చిన్న చాక్ పీస్ బోర్డు పైన రాస్తాను చూడండి చాక్ పీసు అదైనా పెట్టుకోవచ్చు చాక్ పీసు కూడా తడిని బాగా ఎఫెక్టివ్గా పీల్చుకుంటుందండి అందుకని అగ్గిపెట్టెలో బియ్యం కానీ చాక్ పీస్ కానీ పెట్టుకొని ఉంచుకోండి అగ్గిపుల్లల్లో ఉండే తడినంతా పీల్చుకుంటాయి కాబట్టి బాగా వెలుగుతాయి వర్షాకాలం అనే కాదండి అగ్గిపుల్లలు బాగా వెలగడానికి ఎప్పుడైనా ఇలా చేసుకోవచ్చు మామూలుగా దీపం వెలిగించేటప్పుడు దీపంలో ఆయిల్ పోసి ఒత్తి పెట్టి తడి చేసుకుంటాం తర్వాత వెలిగిస్తే అవి వెలగడానికి కొంచెంసేపు పడుతుంది అవి వెంటనే వెలగాలంటే ఒక టిప్ ఉందండి ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు ఒక కర్పూరం తీసుకొని ఇలా పొడిగా చేసుకోండి ఈ పొడిని కొంచెం తీసుకొని ఒత్తి కొసకి అప్లై చేసుకోండి తర్వాత వెలిగిస్తే ఫాస్ట్గా వెలుగుతుందండి చాలాసేపు వెలుగుతుంది పూజలు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది తెలిసి ఉండదు కదా అందుకని ఈ టిప్ చెప్తున్నానండి అందరూ ఒత్తులు వేసుకోవడానికి ఒక బాక్సు కర్పూరం వేసుకోవడానికి చందనం వేసుకోవడానికి ఇలా సెపరేట్ సెపరేట్గా బాక్సులు పెట్టుకుంటుంటాం కొంతమంది దగ్గర అన్ని బాక్సులు ఉండవు కదా అటువంటప్పుడు మనం ఆర్టిఫిషియల్ గాజులు కొనేటప్పుడు ఇలా బాక్సులు పెట్టిస్తారు కదండి ఈ బాక్సులు మనం ఒత్తులు వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు వేస్ట్గా పక్కన పెట్టుకోవడం కన్నా ఇలా యూజ్ చేసుకుంటే మంచిది ఆ ఒత్తుల్లోనే కర్పూరం కూడా వేసి పెట్టుకోవచ్చండి ఒత్తుల్ని ఆయిల్లో పెట్టి వెలిగించేటప్పుడు సెపరేట్గా కర్పూరం పౌడర్ చేసి అప్లై చేయక్కర్లేదు ఇలా కర్పూరం ఒత్తుల్లో వేసి పెడితే ఒత్తులకి కర్పూరం అంటుకొని ఉంటుంది కాబట్టి వెంటనే వెలుగుతాయి అగ్గిపుల్లలు మామూలుగా ఒక బాక్స్ కొనుక్కుంటుంటాం కదండి అందులో ఎక్కువ అగ్గిపెట్టెలు ఉంటాయి అవి అలా కబోర్డ్లో పెట్టేస్తే తడిని పీల్చుకొని వెలగవు అలా కాకుండా అగ్గిపెట్టెలు ఎప్పుడూ డ్రైగా ఉండి ఎప్పుడు వెలగాలంటే ఒక ఎయిర్ టైట్ బాక్స్ ఇటువంటిది మనం డేట్స్ కొన్నప్పుడు కానీ స్వీట్స్ కొన్నప్పుడు బిస్కెట్స్ కొన్నప్పుడు వస్తుంటాయి కదండి అవి పడేయకుండా వాటిలో ఈ అగ్గిపెట్టెలు వేసి పెట్టుకుంటే అవి తడిని పీల్చుకోవు ఎప్పుడు వెలిగించినా బాగా వెలుగుతాయన్నమాట
ట్వెల్త్ టిప్, ఒత్తుల్ని వెలిగించినప్పుడు మంచి ఆరోమాటిక్గా సువాసనగా ఉండాలంటే ఒత్తుల్ని ఒక చిన్న బౌల్లో తీసుకొని అందులో మునిగేటట్టుగా పన్నీరు అంటే రోజ్ వాటర్ పోసుకోండి. ఒక అరగంట పన్నీర్లో నానిన తర్వాత తీసి ప్లేట్లో ఆరబెట్టుకోండి. బాగా ఎండిన తర్వాత బాక్స్లో వేసి పెట్టుకోవాలి. ఈ ఒత్తుల్ని వెలిగిస్తే మైల్డ్గా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి, పూజ గది ఫ్రెష్గా ఉంటుంది. మామూలుగా దీపం వెలిగించి కొండెక్కిన తర్వాత 2-3 రోజులు వాష్ చేయకుండా అలా పెట్టేసామనుకోండి, కొంచెం గ్రీన్ కలర్గా మారుంటుంది. అలా మారకుండా ఉండాలంటే కర్పూర బెల్లం తీసుకొని నలిపి పౌడర్లా చేసి వేసుకోండి. ఈ పౌడర్ని బార్డర్లో పడేటట్టు చేసుకోండి, అక్కడే కదండి గ్రీన్ కలర్ ఎక్కువ వస్తుంది, అందుకని బార్డర్స్లో పడేటట్లు వేసుకోండి. తర్వాత అందులో మనం ఇప్పుడు జవ్వాది పౌడరు పచ్చకర్పూరం కలిపిన ఆయిల్ ఉంది కదండి, అది పోసుకోండి. తర్వాత 2 ఒత్తుల్ని వేసి వెలిగించుకోవాలి. ఇలా కర్పూరం పొడి వేస్తే లోపల గ్రీన్ కలర్కి మారకుండా ఉంటుందన్నమాట. మనం దేవుడి ఫొటోస్ని క్లీన్ చేయాలంటే ఆ ఫొటోస్ పైన జిడ్డు ఉంటుంది, తడి క్లాత్ తుడిచామనుకోండి అది నీట్గా పోదు. అటువంటప్పుడు కొంచెం విభూదిని స్ప్రింకిల్ చేసి తర్వాత తుడిస్తే జిడ్డు అంతా పోయి షైనింగ్ వస్తుంది. తర్వాత తడిగుడ్డుతో తుడిచేసుకోండి. కామాక్షి దీపానికి పూలు పెడుతుంటే నిలవదు కదండి, ఈ దీపానికి ఎలా పూ పెట్టుకోవాలో చూపిస్తాను. డబుల్ సైడెడ్ టేప్ తీసుకొని ఇలా పైన చిన్న పీస్ అంటించుకోండి, సైడ్ పొడవున ఇలా చిన్న పీసెస్ అంటించుకోండి. ఇలా చిన్నవి కాకపోయినా ఒకే పీసులాగా కూడా అంటించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వాటిపైన ఉన్న ఎల్లో పేపర్ని తీసేసేయండి. తర్వాత పూ కాడని వాటిపైన అంటించుకోండి. ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి, కామాక్షి దీపం పూలన్నీ బాగా కనిపిస్తున్నాయి. మీరు కావాలంటే వెనక కాడలపైన పొడవున ఒక సెల్లో టేప్ అంటించామనుకోండి, పూలు వెయిట్గా ఉన్నా కానీ పడిపోకుండా ఉంటాయి. ఈ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త యూస్ఫుల్ వీడియోస్ కోసం సిరీస్ మెడికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.